దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని జడ్పీటీసీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. కోవూరు టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువనేస్తం కార్యక్రమంలో నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లు జడ్పీటీసీకి అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం కల్పిస్తున్న నిరుద్యోగ వృద్ధి ఎంతమందికైనా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అసెంబ్లీలో మరో 20,000 ఉద్యోగాల భర్తీ కోసం ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మిగిలిన రాష్ట్రం అని చెప్పుకుంటూ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశలు రేపినటువంటి కేసీఆర్ గారు కూడా ఇప్పటి వరకు కేవలం 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మనం ఈరోజు 50,000 భర్తీ చేసి మరో 20,000 నోటిఫికేషన్ ఇచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో యువతకు ఏ విధంగా భద్రత ఉద్యోగ భద్రత కల్పించారు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి పెద్ద ఎత్తున ఈరోజు ప్రైవేట్ రంగంలో మరోవైపు ఐటీ రంగంలో నారా లోకేష్ గారు ఐటీ శాఖ మార్చులుగా ఈ రాష్ట్ర విభజన జరిగేదానికి మొత్తం కలిపితే మన రాష్ట్రంలో కూడా 500 మంది కూడా ఐటీ ఉద్యోగులు లేరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు చేస్తున్న కృషి ఫలితంగా దాదాపుగా 50,000 మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హార్డ్వేర్ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒకవైపు ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ ఈ రాష్ట్రంలో అన్ని యువతకి ఉపాధి కల్పించినారు. మిగిలిపోయిన వారికి 1,000 రూపాయలు ఉంటే నిరుద్యోగ వృద్ధి ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు యువనేస్త కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నమోదు కార్య సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని అందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుకుంటూ మరొక తరం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.